ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పొట్టి క్రికెట్తో పాటు వన్డే క్రికెట్లో మన దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డేతో పాటు టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. జార్ఖండ్ డైనమైట్ గా పేరు తెచ్చుకున్న ధోని జీవితంపై తెరకెక్కిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక క్రికెటర్ పై ఇప్పటి వరకు పలు బయోపిక్స్ వచ్చినా సక్సెస్ అయింది మాత్రం ఒక ఎంఎస్ ధోని బయోపిక్ మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. తాజాగా ఈయన ప్రధాన యానిమేషన్ పాత్రలో అథర్వ అనే సైన్స్ ఫిక్షన్ న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల, అందులో అథర్వగా ఎంఎస్ ధోని లుక్ ని విడుదల చేశారు. పూర్తి గ్రాఫిక్స్ తో మైథలాజికల్ సైంటిఫిక్ వెబ్ సిరీస్ గా రానున్న ఈ వెబ్ సిరీస్ లో ఎంఎస్ ధోని అథర్వ ది ఆరిజిన్ యానిమేటెడ్ రూపంలో అభిమానుల్ని అలరించనున్నారు. దీన్ని ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మొత్తంగా అథర్వగా ధోని కొత్త అవతారం చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సిరీస్ ను చూడటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. గతంలో ఈయన ఓ మీడియా కంపెనీతో కలిసి రోర్ ఆఫ్ ది లయన్ సిరీస్ ని నిర్మించారు. ఈ సిరీస్ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.